శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాత్. కన్యారాశి వారికి అక్టోబర్ మాసం ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం మాట్లాడుకోవడానికి వచ్చినప్పుడు మొట్టమొదటి కన్యారాశి వారు జాగ్రత్త పడవలసిన స్త్రీ మూలకంగా వచ్చే నష్టాన్ని జాగ్రత్త పడాలి. అవమానపడము, స్త్రీ మూలకంగా ధన కొంత నష్టపోవడము, దానివల్ల పరువు పోగొట్టుకునే స్థితిలో మనకు బాగా కనిపిస్తుంది. సింహం మనకు ఇక్కడ ప్రత్యేకించి కన్యారాశి వారికి కొంచెం ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం ఉంటుంది. కీర్తి హాని కలిగే అవకాశం కూడా బాగా కనిపిస్తుంది. బంధువైరం కూడా కనబడుతుంది. కాబట్టి కన్యారాశి వారు ఈ నెల కొంచెం జాగ్రత్త ఉండడం చాలా అవసరం పడుతుంది. ఇక్కడ స్త్రీ విషయం వచ్చింది కాబట్టి నిత్యం అమ్మవారి ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. ఈ రాశి వారికి రెండు భాగాలుగా తీసుకుంటున్నాడంటే ధనస్థానంలో గురుడు ఉన్నప్పటికీ కూడా ఈ కన్యారాశి వారికి అటు అర్థాశ్రమి శని కాకుండా మూడింట్ల శని ఉండడం, ఈ ట్రాన్సిట్లో ముందు వెనక అవ్వడము, శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా కొంత కనబడుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. తర్వాత ఈ రాశిలో ఉన్నవాళ్ళు వ్యాపార వ్యవహారాలు చేసేటప్పుడు, ప్రత్యేకంగా డీలింగ్ విత్ ద గర్ల్స్ చేసేటప్పుడు వ్యాపార వ్యవహారంలోని కొంచెం ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. తర్వాత వ్యాపారంలో ఆడవాళ్ళు ఎవరైతే వ్యాపారంలో ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. ఇందుకు నష్టం అనేది ఎక్కడైనా ఏ భాగంలోనే జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాపారంలోని ఆ వ్యాపార కోణంలో కొంచెం నిదానంగా చేసుకోవడానికి ప్రయత్నం. బొటెక్స్ పెట్టుకున్న వాళ్ళు కానీ, గార్మెంట్స్ వ్యాపారం చేసే ఆడవాళ్ళు కానీ, అదేవిధంగా మగవాళ్ళలో కూడా చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని డీల్స్ ఆడవాళ్ళతో చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త వ్యవహరించడం అవసరం ఉంటుంది. తర్వాత మీడియా రంగంలో ఉండేటప్పుడు కూడా మనకేంటంటే కొంతవరకు మీడియాలో మేల్ ఫీమేల్ ఇద్దరు కలిసి ఉంటారు. కాబట్టి హీరోస్ హీరోయిన్స్ వ్యవహారాల్లో కూడా కొన్ని బయటపడ్డే అవకాశం ఉంటుంది. దానివల్ల పరువు నష్టపోయే అవకాశం కొంతమంది హీరోస్ ఉంటుంది. కాబట్టి ఈ కన్యారాశిలో పుట్టిన హీరోలు ఎవరైతే ఉంటారో, సినిమా యాక్టర్స్ ఉన్నారో, వాళ్ళు ఈ యొక్క సినీ రంగమే కాకుండా మీడియా రంగం అంటే ఇక్కడ టెలివిజన్లో కూడా పనిచేసే హీరోలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా స్త్రీ వ్యవహారంలో జాగ్రత్త వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. తర్వాత విద్యారంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం విద్య కొంచెం మందస్థితి పడే అవకాశం ఉంటుంది. అనుకున్న మార్పులు రాకుండా కొంత బలహీనపడే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా కొత్త వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళకు, హోటల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, అదేవిధంగా మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, పాల వ్యాపారం చేసే వాళ్ళకి, ట్రేడింగ్ లఘు పరిశ్రమలు, కుటీర పరిశ్రమ చేసేవారు, చేనేత వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం కొంత ఆర్థిక బలం పెరిగే అవకాశం బాగానే కనిపిస్తుంది. వీళ్ళు చేయవలసిన మొట్టమొదటి విషయం ఏంటంటే ప్రత్యేకించి వ్యాపారం ఈ దోషము ఏదైతే స్త్రీ మూలకం అనే దోషాన్ని నివృత్తి చేయడానికి చండీ అమ్మవారి యొక్క మంత్రసాధన చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. అవకాశం ఉంటే ఈ నెలలో ఒకసారి చండీ హోమం కూడా చేయించుకోవడానికి అవసరం పడుతుంది. ఆ విధంగా చేసుకోవడం ప్రయత్నం చేయండి. దానివల్ల కొంత దోషం కూడా పోయే అవకాశం కనబడుతుంది. ఇది కాకుండా మంత్రసాధనకు వచ్చేటప్పుడు వీళ్ళు ప్రత్యేకించి గణపతి యొక్క మంత్రసాధన చేయడానికి ప్రయత్నం చేయండి. లక్ష్మీ గణపతి మంత్రాన్ని కానీ లేదంటే క్షిప్రప్రసాద గణపతి మంత్రాన్ని కానీ సాధన చేయడం మార్గంలో దోషం లేకుండా సరైన మార్గంలో గమ్యాన్ని చేయడానికి పూర్తి సహకారం కలిగే అవకాశం చెప్పగలుగుతాం. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారండి. శుభం వ్యాతం.